हाय अंडी अंदर की नमस्कारम वेलकम टू माय चैनल वीडियो सिंपल गा टेस्टी गा अरटिकाय चिलगड़ दुंप पुलुसु एला प्रिपेर चेसुकोवच्चो ई वीडियो चेसि चूपिस्तानु इला गनक चेसुकुंटे अरटिकाय चिलगड़ दुंप पुलुसु स्पाइसी गा चाला टेस्ट गा उंटुंदी। अरटिकाय चिलगड़ दुंप पुलुसु तयारु चेसुकोवडानिकि इक्कड लेत अरटिकायलु अलागे चिलगड़ दुंपलु तीसुकुंटुन्नानु। इप्पुडु वीटिनि कट चेसुकोवाली। ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే సన్నగ పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు. ఇప్పుడు అరటికాయలను కూడా పైన తొక్క చెక్క తీసుకుని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. అలాగే చిలకడదుంప ముక్కలను కూడా ఈ విధంగా తొక్క చెక్కుని రౌండ్గా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో 2-3 స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర 1/2 కట్ చేసుకుని ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేగించుకోవాలి. ఇవి బాగా వేగి ఆవాలు జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అరటికాయ చిలగడదుంప పులుసు చిన్న ఉల్లిపాయలతో వండుకుంటే అరటికాయ చిలగడదుంప పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, అలాగే 1 స్పూన్ పసుపు వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను కొద్దిసేపు మూత పెట్టుకుని మగ్గించుకుందాం. 2-3 నిమిషాలు ఉల్లిపాయ ముక్కలను మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో స్పైసీకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. కారం వేసుకుని ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిలగడ దుంప అరటికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. రెండు 2-3 నిమిషాలు ఆయిల్లో చిలగడదుంప అరటికాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసం పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పులుసుకు సరిపడా వాటర్ కూడా పోసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నుండి 6 నిమిషాలు ఉడికించుకున్నట్టయితే ఈ అరటికాయ చిలగడదుంప పులుసు దగ్గరగా ఉడికి ఇలా ఉంటుంది. పులుసు చిక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వండినట్టయితే అరటికాయ చిలగడదుంప పులుసు ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.